నమస్కారం దరహాసా బ్లాక్కి స్వాగతం శ్రీమాతే నమ కార్తీక పురాణంలో ఈరోజున మనము మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం జనక మహారాజా కార్తీక మాసంలో చేసే స్నాన దాన జప తపాదులు చాలా పుణ్యవ్రతాలు అటువంటి సర్వోత్తమ పుణ్యప్రదాలైన వ్రతం ఆచరింపని స్త్రీ పురుషులు లెక్క సార్లు కుక్కగా జన్మిస్తారు కార్తీక మాసం అంతా స్నానము వ్రతము దానము ఉపవాసము మొదలగు వాటిని చేస్తే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్ళకి కనీసం కార్తీక పౌర్ణమి నాడు అయినా వీటిని ఆచరించాలి ఈ విధంగా చేయని వాళ్ళు వాళ్ళకి చెడ్డ జన్మలు తప్పవు అని చెప్పారనమాట దీనికి ఉదాహరణగా మీకు ఒక చక్కటి కథ ఒకటి చెప్తాను వినండి శ్రద్ధగా వినడం మొదలు పెట్టారు జనక మహారాజు సద్గుణవంతుడైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి సకల ధర్మాలు తెలిసినవాడై ఉండటం వల్ల శాస్త్రజ్ఞానాన్ని ఆచరణలోనికి తెచ్చుకున్నాడు ఆయన సత్యవ్రతం ఇంద్రియ నిగ్రహం భూతదయ కలిగి ఉండేవాడు అతడు సకల పుణ్యక్షేత్రాలు తీర్థాలు సేవిస్తూ దైవధ్యానంతో రోజులు గడిపేవాడు ఒక రోజున ఆ పుణ్యాత్ముడు తీర్థయాత్రలకు పోతూ పోతూ గోదావరి తీరానికి చేరుకున్నాడు అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ పర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఉంటున్నారు వాళ్ళు ఎలా ఉన్నారంటే సూది మొనలాంటి తల వెంట్రుకలు పైకి లేచి పెద్ద ఈత రుప్పల్లాగా కనిపిస్తున్నారనమాట కొండ గుహల్లాంటి పెద్ద పెద్ద నోళ్ళు తెరుచుకొని వాళ్ళు భయంకరంగా అరుస్తున్నారు వాళ్ళ శరీరాలు కారు మబ్బుల కంటే నల్లగా నిగనిగలాడుతూ ఉన్నాయి ఇక వాళ్ళ గోళ్ళు పర్వతాల్లా గోచరిస్తున్నాయి చేతులు పొడవాటి కత్తుల్లాగా మెరిసిపోతున్నాయి వారి దంతాలు కూరలు చాలా అసహ్యంగా ఉన్నాయి ఇక వాళ్ళు పెద్ద పెద్ద ఇక పొట్టలు వేసుకొని ఉన్నారన్నమాట ప్రాణభయంతో ఆ మర్రి చెట్టు మీద ఉన్నటువంటి ప్రాణులు ఆ మర్రి చెట్టుకి ఆరు క్రోసుల దూరం వెళ్ళిపోయి ఉంటున్నాయి అన్నమాట ఆ బ్రహ్మరాక్షుల భయం వల్ల పశువులు కానీ మనుష్యులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ ఆ ప్రదేశానికి వెళ్ళడం లేదు ఆ చెట్టు చుట్టూ భయంకరమైనటువంటి వింత శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి తీర్థయాత్రలకు ఆ దరారిలో వెళ్ళే ఇక బ్రాహ్మణుడికి అయితే ఆ సంగతి తెలియని తెలియదు అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఉన్నారన్న విషయం అతనికి తెలియదు అది కార్తీక అయి ఉండటం వల్ల పవిత్ర గోదావరి న నదిలో స్నానం చేయాలని నదీ తీరానికి చేరుకున్నాడు అయితే విధివశం వల్ల మర్రి చెట్టును ఆశ్రయించి ఉండే ఆ బ్రహ్మరాక్షసుల్ని చూచి భయపడి వారి అరుపులను వినే శక్తి లేక చెవులను మూసుకున్నాడు శరీరం అంతా చెమటలు పట్టాయి అతనికి నిలువెల్లా వణకడం మొదలుపెట్టింది అన్యథ శరణం నాస్తి అన్నాడు ఇక ఆయన సర్వ జగ్గ రక్షకుడైనటువంటి విష్ణు భగవాను మనసారా ప్రార్థిస్తూ రాక్షసుల భార్య నుండి తప్పించుకునే మానవ ప్రయత్నం చేయగా పరుగులు మొదలుపెట్టాడు వారికి ఆ బ్రహ్మరాక్షసులకేమో తగు ఆహారం చాలా కాలానికి లభించిందనే పేరాసతో ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు కూడా అతని వెంట పడ్డారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పుణ్యాత్ముణ్ణి సమీపించి అమాంతంగా తినేయాలని దృష్టితో చేతులు చాచి ఆ బ్రహ్మ ఆ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణ్ణి పట్టుకోపోయారు బ్రహ్మ తేజస్సుతో ఉన్నటువంటి ఆ ప్రాణిని పట్టుకోవడం వల్ల సకల ప్రాణులు పునీతం చేయగల అతని ముఖము చూసి ఆశ్చర్యపోయారు ఈ విధంగా ఏకాగ్రతతో అతన్ని చూడడం వల్ల వారి పాపాలు వారిని విడిచి పారిపోయినట్లుగా ఒక పుణ్యాత్ముని యొక్క దర్శన భాగ్యం కలిగినట్టుగా వాళ్ళు చక్కగా ఆనందించారు పుణ్యాత్ముని యొక్క దర్శన భాగ్యం కలగడం వల్ల పూర్వజన్మల స్మృతులు కలిగాయి దాంతో ఆ ముగ్గురు ఆ బ్రాహ్మణుడికి భక్తి శ్రద్ధలతో నమస్కరించుచు ఓ మహాత్మ నీ యొక్క దివ్య దర్శనం వల్ల నీ యొక్క మహిమ వల్ల మీ దర్శన భాగ్యం వల్ల మాకు జ్ఞానోదయం అయింది పుణ్యాత్ములు పరోపకారం కొరకే భూలోక సంచారం చేస్తూ ఉంటారని పొగిడారు ఇక అల్ప అల్పసంతుష్టి కలిగినటువంటి ఆ సజ్జన బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుడికి దయకు ఆ స్వామి యొక్క దయకి మనసులో నమస్కరించాడు అతనిలో భీతి తొలగి నిశ్చింత ఏకాగ్రత కలిగాయి వారిని దయతో చూస్తూ మీకు తప్పక మేలు కలుగుతుంది అని ఆశీర్వదించారు తరువాత ఆయనకి వాళ్ళ కథ తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది అలా కుతూహలం కలగడం వల్ల ఆయనలారా మీరెవరు మీకు ఇటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి పూర్వజన్మలో మీరు ఎటువంటి పాపాలు చేశారు చేసిన పాపం చెప్పడం వల్ల కొంత పాపం పోతుంది శ్రీ మహావిష్ణువు మనలందరినీ రక్షిస్తాడు ధైర్యంగా మీ వృత్తాంతాలు నాకు చెప్పండి ఆలోచించకండి అని ఆ బ్రాహ్మణుడు ఆ బ్రహ్మరాక్షసులతో పలికాడు అప్పుడు రాక్షసులు వరుసగా తమ వృత్తాంతాలని చెప్పడం ప్రారంభించారు ఇక మనం మొదటి బ్రాహ్మణుని మొదటి బ్రహ్మరాక్షసుని యొక్క కథ తెలుసుకుందాం ఓ మహాత్మా నేను ద్రావిడ దేశంలో ఉన్న సుందరం అనే గ్రామంలో బ్రాహ్మణ వంశానికి చెందినవాడను నేను గ్రామాధికారిగా పనిచేసేవాడను అధికార గర్వంతో కన్ను మిన్ను కానకుండా దుష్టుడనై కుటుంబ పోషణయందు ఆసక్తి హద్దులు మీరడం వల్ల బ్రాహ్మణ డబ్బుల్ని దొంగిలించాను అంతేకాక బంధువులందరినీ అలక్ష్యం చేశాను అమావాస నాడైన సద్బ్రాహ్మణునికి పట్టెడు అన్నం పెట్టి ఎరగను బ్రహ్మత్వం ఏడేడు తరాలను పీడిస్తుందని తెలుసుకోలేకపోయాను అది సూర్య చంద్రులు ఉన్నంత వరకు బాధిస్తుందని శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను ఆ జన్మలో చేసిన పాపాల వల్ల రౌరవాది నరకాలు కొంతకాలం అనుభవించి పితప అనేక నీచ జన్మలెత్తి పడరాని పాటలు పడుచు చివరికి బ్రహ్మరాక్షసు జన్మలెత్తాను ఈ పాపం పోయే మార్గం చెప్పి నన్ను రక్షించమని వేడుకున్నాడు మొదటి బ్రహ్మరాక్షసుడు ఇక రెండవ బ్రహ్మరాక్షసుడు బ్రాహ్మణోత్తమ నేను నా తల్ నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని ద్వేషించాను మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఉపనిషత్ వాక్యాలను నిర్లక్ష్యం చేశాను భార్య మాటలు విని ఆమె తోడిదే లోకం అనుకుని అన్ని విధాలుగా ఆమెని ఆనందింపజేస్తూ కన్న తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలన చూడలేక నేను నా భార్య మృష్టాన్న భోజనం మృష్టాన్న భోజనం అంటే చక్కటి భోజనం అన్నమాట రకరకాల పిండి వంటలతో కూడినటువంటి భోజనాన్ని మేము తింటూ నా తల్లిదండ్రులకి సద్ది అన్నం పెట్టేవాడిని బంధుమిత్రులని ఎప్పుడూ ఆదరించలేదు నేను చేసిన ఈ ఘోర పాపాల వల్ల రాక్షస జన్మ ప్రాప్తించింది నన్ను జన్మ నుండి విముక్తి చేయమని చెప్పి భక్తి వేడుకున్నాను అని రెండు ఈ విధంగా రెండవ బ్రాహ్మణుడు అంటే రెండవ బ్రహ్మరాక్షసుడు తన కథని వివరించాడనమాట ఇక మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా తన కథని చెప్పడం మొదలుపెట్టాడు నేను ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని పూజారి గుండవలసినటువంటి సద్గుణాలలో ఒక్క సద్గుణం కూడా నా దగ్గర లేదు నేను ఉండేది పవిత్ర ఆలయం అయినప్పటికీ నాలో అంత అపవిత్రంగా ఉన్నటువంటి ఆలోచనలు మాత్రమే ఉండేవి అందరూ అక్కడికి వచ్చి పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉంటే నేను మాత్రం పాపాలను ఆర్జించుకున్నాను నాలో దైవభక్తి కానీ దయాదక్షిణ్యాలు కానీ లేవు ఇట్లా ఎందరినో నేను బాధ పెట్టాను ఆత్మస్థుతి పరనింద వంటి చెడు కార్యాలకి నేను వెనకాడలేదు కుల స్త్రీలను చేరిచి ఇతరుల దొంగ సొమ్ముని దొంగిలించేవాడిని స్వామివారి నగలు అలాగే భక్తులు దీపారాధనకై పంపిన తైలాన్ని వీ మొదలైన వాటిని వేశ్యాగృహాలకి పంపేవాడిని స్వామికి చేయవలసినటువంటి నిత్య పూజలు మాని రేయంబ వాళ్ళు వేశ్యాలోలత్వంలో మునిగి తేలుతూ ఉండేవాణ్ణి నాకు వేశ్యాగృహాలే మందిరాలు శరీర సౌందర్యం అశాశ్వతమని బ్రహ్మ పదార్థం ఒక్కటే శాశ్వతమని గుర్తించలేకపోయాను ఉన్న సంపదంతా వేశ్యలు చేజిక్కించుకొని నాలో ఓపిక లేదు ధనం మొత్తం పోగొట్టుకోగానే వాళ్ళు నన్ను బయటికి గెంటేశారు చివరికి నేను ఒక లేనటువంటి మరణాన్ని పొందాను ఇక నేను నరకంలో నానా బాధలకి గురయ్యాను పిదప అనేక నీచ జన్మలు ఎత్తి చివరికి ఈ జన్మను పొందాను మీ దర్శన భాగ్యం వల్ల నాకు జ్ఞానోదయమైంది నేను ఇంతవరకు చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్వం చెందుతున్నాను అందువలన చెప్పిన పాపం అంటే చేసిన పాపం ఎవరికైనా చెప్తే కొంత పోతుంది అంటారు అందువలన మీరు నన్ను కాపాడాలి అని వేడుకున్నాడు ఇలా ముగ్గురి వృత్తాంతాలు విన్నటువంటి బ్రాహ్మణుడు ఆ ముగ్గురు బ్రాహ్మ ఆ బ్రహ్మరాక్షసులు చెప్పినటువంటి కథలు విన్న ఆ బ్రాహ్మణుడి యొక్క హృదయం కదిలిపోయిందనమాట ఇక వారిని బాగు చేయడం తన ధర్మంగా తలించి వారితో మీరు చేసిన చేసినవన్నీ మహాపాపాలు అనడంలో తప్పులేదు అందుచేత మీరు చాలా బాధపడ్డారు ఇప్పటికైనా నిజాన్ని గుర్తించి పశ్చాత్తాప పడుతున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను ఇక మీదట మీకు ఎటువంటి భయం లేదు అని అభయం ఇచ్చాడు మీకు ఈ చెడు జన్మల నుండి విముక్తిని కలిగిస్తాను ఆ ఆదిశేషుడు మనకు తోడు నీడగా ఉంటారు అని చెప్పి వాళ్ళని తీసుకుని కావేరీ నది తీరానికి చేరుకున్నాడు అది కార్తీక మాసం కావడం వల్ల ఉపవాసం చేసి నదిలో స్నాన జపాదులు గావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రతం యొక్క ఫలితాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకి ధారపోశాడు ఆ వ్రతఫలం వల్ల బ్రహ్మరాక్షసులు విముక్తి పొందారు అందువలన కార్తీక మాసంలో స్నానం చేసి వ్రతాలు ఆచరించే వారికి సకల పాపాలు తొలగిపోయి పదివేల వాజపేయాలు చేసినటువంటి పుణ్యఫలం కలుగుతుంది ఈ ప్రయత్నం చేయడానికి నిర్లక్ష్యం చూపే చూపించే వాళ్ళకి అనేక నీచ జన్మలకు గురి అయి చివరకు నీచాతి నీచమైనటువంటి పంది జన్మను ఎత్తి తరువాత బ్రహ్మరాక్షసులు అవుతారు స్త్రీ పురుష ఈ భేదం అనేది లేకున్న అందరూ కార్తీక మాసంలో కావేరి కృష్ణ గోదావరి మొదలైనటువంటి పుణ్యనదుల్లో స్నానం చేసి నక్తం మొదలగు వ్రతాలని చేయాలి ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యము ఎందలి మూడవ అధ్యాయం సమాప్తం నమస్కారం మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి